Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విభజన అనంతరము ప్రభుత్వానికి బాధ్యత ఏమొచ్చిందంటే వ్యవసాయం మీద ఆధారపడిన శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు వరకు ఉన్న 13 జిల్లాలు ఆ జిల్లాలతో పాటు ఎంతోమంది మన యువకులందరూ కూడా చదువుకొని పట్టభద్రులు అయితూ ఉంటే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమను స్థాపించాల్సిన బాధ్యత వీటితో పాటు చాలా ముఖ్యమైన అవసరము ఒక రాజధాని నగరం అనేది నిర్మించుకోవడం ఇది ఆ రోజు ఉన్న ఛాలెంజెస్ మరి 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక 6 నెలల పాటు డిసెంబర్ వరకు ఏమేం పరిస్థితులు మరి ఆ రోజు ఉన్నాయో మనందరికీ కూడా గుర్తే ఒక రాజధాని నగరం నిర్మిస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది మొట్టమొదట గుంటూరు దగ్గర నన్న హైదరాబాద్ నుంచి వ్యాపార సంస్థలందరూ చాలామంది వచ్చి గుంటూరు చుట్టూ రియల్ ఎస్టేట్ వాల్యూని అంతా పెంచినాయి వాస్తవమేనా ఆ రోజు ఆ తర్వాత నూజివీడు అన్నారు మళ్ళా పరిగెత్తుకుంటా హుటాహుటిన మళ్ళీ సగం మంది అక్కడ పోయారు నూజివీడుకు ఇదంతా జరిగేటప్పుడు అందరు కన్ఫ్యూజ్ అయినారు ఏంది గుంటూరు ఏంది నూజివీడు ఏంది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా అనుభవం లేక చేస్తున్నారా అనుభవం అయితే ఉంది మరి వేరే ఏమన్నా ఉద్దేశంతో చేస్తున్నారా అంటే ఉద్దేశం ఏమనేది ఎవరికి అర్థం కాలేదు అప్పుడు సింపుల్ ఈ ప్రాంతం అమరావతి ప్రాంతంలో చిన్నగా భూములు కొనుక్కుండే స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఆ భూములన్నీ కూడా ఏ విధంగా కొన్నారు ఏ విధంగా ఎవరెవరు భూములు కొన్నారనేది ఒక ప్లాన్డ్గా అంటే ఎంత నీట్గా సిస్టమేటిక్గా ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ రాజధాని అనే ఒక కారణం చెప్పి రాజధాని నగరం అని ఒక ఒక అందమైన ఒక స్టోరీ సృష్టించి ఆ స్టోరీ ఆ కథలో భాగంగా వెరీ సింపుల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి ఆ రోజు ఆ ప్రభుత్వం పూనుకొనిందనే దానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటా విజయవాడకు వచ్చినది కూడా మనందరికీ తెలుసు అనవసరంగా మనకున్న ఛాలెంజెస్ ఎన్నో ఉంటే మనకున్న బాధ్యతలు ఎన్నో ఉంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో ఉంటే అవన్నీ కూడా వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్లో లొడబెట్టేదానికి పోయి అక్కడ చేతులు కాల్చుకొని రాత్రి రాత్రి ఉటాయుటన పరిగెత్తి వచ్చిన పాపానికి ఏం జరిగిందంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా భర్తలీడ భార్యలాడ భార్యలీడ భర్తలాడ ఒకరిక్కడ పిల్లలు అక్కడ వచ్చి నలుగురు 5-5 మంది వచ్చి ఒక్కొక్క రూములో బెడ్షీట్లు కింద వేసుకొని పండుకున్న కాలాలు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకు ఇదంతా జరిగిందంటే మన కోసము ప్రజల కోసము ఒక యుద్ధానికైనా అందరం సిద్ధం కానీ సొంతము వాళ్ళ లాభము కోసము ఒక వ్యక్తి కోసము ఒక రాజకీయ పార్టీ కోసము మొత్తము రాష్ట్రం అంతా బలి కావాలంటే మాత్రం అది చాలా దారుణం అని చెప్పి ఒక్కసారి మనం ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో ఎట్లా ఏ విధంగా ఇక్కడ ఎన్ని రకాల ప్లాన్డ్ విధానంగా ఈ అమరావతి ప్రాంతాన్ని భూసేకరణ చేసినారని ఆలోచించినట్లయితే మనకు జూన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి డిసెంబర్ 30 ఈ ప్రాంతము కాబోయే రాజధాని అని చెప్పి అనౌన్స్మెంట్ చేసే 6 నెలల లోపల కొన్ని 1000 ఎకరాలు ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా బయటికి రాబోతా ఉంది కొన్ని 1000 ఎకరాలు తీసుకున్నారు దీన్ని మనము ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి అనేదానికి అన్ని రకాలుగా ఆ ఐటెంకు అర్హత ఉందని చెప్పి ఈరోజు మనమందరం కూడా మరి దాన్ని వాస్తవం అని చెప్పి ఒప్పుకోవచ్చు ఇది కాకుండా మొట్టమొదట సింగపూర్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ మమ్మల్ని చూసి అంటే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నన్ను చూసి గౌరవంతో వాళ్ళు వచ్చి ప్లాన్ గీసినారు ఫ్రీగా అంట ఎందుకు ఇస్తారంటే ప్లాన్ వాళ్ళు ఏమైనా మనకు బంధువులా వాళ్ళని ఏమైనా బిడ్డనిచ్చినారు మనకేమన్నా లేదు కదా వాళ్ళు వచ్చినారు మీరు తర్వాత 13 కోట్లు ఇచ్చినారు అది చెప్పరు వచ్చి ప్లాన్ గీసినారంట ఫోన్లు గీపించుకున్నారు ఏం ప్లాన్ గీపించినారు కోర్ క్యాపిటల్ అని చెప్పి 391 చదరపు కిలోమీటర్లు ఇచ్చినారు కానీ 2016 తర్వాత 2014 డిసెంబర్లో మీరు ప్రకటించినారు
2015 మార్చికంతా సింగపూర్ వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చినారు, మీరేమో ఫ్రీ అన్నారు, కానీ తర్వాత 13 కోట్లు మీరు చెల్లించినారు. ఆ తర్వాత 2016 ఫిబ్రవరి వచ్చేటప్పటికి 1.5 సంవత్సరం అయ్యేటప్పటికి 391 నుంచి 2017కు తగ్గించినారు. ఇంకొక వైపు సిఆర్డీఏ ప్రాంతం అనేది 7000 చిల్లర నుంచి 8300కు పెంచినారు. ఎందుకండి అని చూస్తే 391 నుంచి 2017కి ఎప్పుడైతే తగ్గించినారో ఆ బ్యాలెన్స్ 100 చిల్లర చదరపు కిలోమీటర్ల లోపల మీకు కావాల్సిన భూములన్నీ ఉన్నాయన్నమాట. 391లో వస్తే మీకు ఎకరకు గాను 1000 గజాలు మీకు వస్తుంది అందాజుగా. సరే, కొన్ని 1000 ఉండే, కొన్ని 800 ఉండే, కొన్ని 250 రకరకాలుగా ఉండే, కానీ 2017 లేకు వచ్చినాయనుకోండి, మీ ఎకరకు మీకు 1000 చేతికి వస్తుంది. 390 అంటే 2017 నుంచి 390కి పోతే మీరు రాజధానికి పక్కలోనే ఉంటారు, రాజధానికి సంబంధించిన అన్ని రకాల వసతులు మీకు ఉంటాయి, కానీ మీ ఎకరం మీకు ఉండిపోతుంది, ఒక గజం కూడా పోకోకుండా. ఇది వాళ్ళ ప్లాన్. ఇది కాక నెక్స్ట్ జోనింగ్ చేసినారు నవనగరాల్లో. వినేదానికి బాగా సుందరంగా ఉంటుంది, ఏముంది చెప్పేదే కదా, చేసేదేం లేదు చెప్పేదే. ఇది హెల్త్ సిటీ, ఇది అడ్మినిస్ట్రేటివ్ సిటీ, ఇది ఆ సిటీ, ఇది హెల్త్ ఇది టూరిజం సిటీ, ఇది ఐటీ సిటీ, ఇట్లా రకరకాల సిటీలు. దానిలో కూడా ఎట్లా చేసుకున్నారు జోనింగ్, మీకు నచ్చినట్లు మీకు సంబంధించిన ఎక్కడైతే భూములు మీవి లాట్లు ఉన్నాయో ఆ లాట్లకు సంబంధించేటట్లు చేసుకున్నారు. రింగ్ రోడ్ అదేవిధంగా చేసుకున్నారు. అంటే అర్థం ఏమంటే మీరు ఒక బ్రహ్మాండమైన అన్నపూర్ణాదేవి మాదిరి తయారు చేసుకొని పాలు పిండుతూ 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 జీవితకాలము మళ్ళీ 3 తరాలు కూడా ఆ పాలు తాగుదామని చెప్పి ప్లాను. అందుకనే మొన్న అన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు, ఏమని అన్నారు తెలిసిన, చంద్రబాబు నాయుడు గారు, బ్రహ్మాండం కండి, మరి అదేదో పర్మనెంట్గా ఇది వచ్చేటట్లుంటే అది కాకుండా చేసినారు వీళ్ళు అని అంట. ఎందుకుండదు, మీకుంటుంది ఆశ, దీన్ని ఒక వ్యాపారం చేయాలని ఆశ. కానీ మీ బాధ్యత ఏమి యాక్చువల్గా, మీ బాధ్యత అనేది ప్రజలకు సంబంధించిన, పరిపాలనకు సంబంధించిన ఒక ప్రాంతం కానీ ఒక బిల్డింగులు కానీ ప్రజలకు ఎక్కువ భారం కాకుండా ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగంగా కట్టాల్సినది మీ బాధ్యత. మీరు దాన్ని ఏం చేసినారు, ఏం చేయాలనుకున్నారు, మీరు దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు. ఇందులో భాగంగా మళ్ళా సింగపూర్ ప్రభుత్వం అంటారు ప్రతిసారి. ఈరోజు మనందరికీ కూడా గమనించుకోవాలి, సింగపూర్ ప్రభుత్వము ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రాజెక్టుతో. సింగపూర్కు సంబంధించిన 2 వ్యాపార సంస్థలు, అసెండా సింగ్ బ్రిడ్జ్ అనేది ఒక సంస్థ, సెమ్కార్ప్ అనేది ఒక సంస్థ. ఈ 2 సంస్థలకు కలిపి ఒక ఈ మొత్తము దాదాపు 50,000 ఎకరాలు ఏదైతే ఉందో అందాజుగా అందులో 1700 ఎకరాలు మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. పోనీ, ఏం వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏమంటే, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ప్లాట్ లేయడం, అంతే. ప్లాట్ లేయడమే, ప్లాట్ లేయడము, ఒక బిల్డింగ్ కట్టడం, దాని పేరు ఐకానిక్ బిల్డింగ్. ఒకటే బిల్డింగే, ప్లాట్లు. ఎందుకు ఈయన ఇంత కష్టపడి వాళ్ళని పోయి తెచ్చుకున్నాడు అని చెప్పి చూస్తే, ఇప్పుడు ఇంతకుముందు ఒక రైతు చెప్తున్నాడు, మమ్మల్ని సింగపూర్ కూడా పిలుచుకుపోయినారు సార్ అని చెప్పి, నేను కూడా పోయింటి సింగపూర్కు ఇదంతా జరిగేటప్పుడు చూసి. ఏంటంటే సింగపూర్లో ఉండే మన డిప్లొమాటిక్ హై కమిషన్ వాళ్ళు చెప్పినారు, మామూలుగా సార్ ఏ దేశం నుంచి అన్నా కానీ ప్రభుత్వ పరంగా ఎవరైనా కానీ వేరే దేశం వస్తే భారతదేశానికి సంబంధించిన అక్కడుండే కౌన్సిల్కు అక్కడుండే అంబాసిడర్కు తెలియపరుస్తారు, ఇట్లా మా టీం వీళ్ళు చెప్పినా చెప్పారు సార్, ఎప్పుడు వస్తారో వస్తారు, ఎప్పుడు పోతారో, ఎప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వచ్చినారు పోయినాం. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా రైతులకు ఒకటి చూపించాలని చెప్పి, ఒక గ్రాఫిక్ స్టోరీ అక్కడ చూపించాలి, ఈ విధంగా ఉంటుందని చెప్పి. వాస్తవానికి ఎందుకు సింగపూర్ వాళ్ళని తెచ్చుకోవాలని చూసినారంటే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా చేసుకునేదానికి ఎండార్స్మెంట్ సీల్ కావాలా, సీల్ కావాలంటే ఇదంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ సీల్ కోసం సింగపూర్ వాళ్ళని తెచ్చి ఏదో ఒక విధంగా వాళ్ళ పేరు వాడితే ఇది మనకు ఉపయోగపడుతుందని చెప్పి. మంచిదే, మీ ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇది ఆచరణకు వీలయ్యే ప్లానేనా? అంటే ఏం మీ ప్లాను, ఇంతమంది రైతుల నుంచి ఇంత భూమి తీసుకున్నారు. సహజంగా ఎవరైనా కానీ ఒక రాజధాని కట్టాలని అనుకుంటే ఒక ప్రాంతం తీసుకొని ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఎంతనో కొంత మన పరిపాలనకు సంబంధించిన బిల్డింగ్లు తీసుకొని, పరిపాలనకు సంబంధించిన బిల్డింగ్లు అంటే ఏమొస్తాయి, ఒక రాజభవన్ వస్తుంది, ఒక ముఖ్యమంత్రి గారి నివాసం మరి కార్యాలయం వస్తుంది, హెచ్ఓడి సెక్రటరీ బిల్డింగ్ వస్తుంది,
ఆ తర్వాత గవర్నమెంట్ వివిధ కాంప్లెక్స్లు, ఆ కాంప్లెక్స్కు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు ఇది యాక్చువల్గా కావాల్సిన అంటే 500 నుంచి 1000 ఎకరాలు. 2014లో వీళ్ళు శివరామకృష్ణన్ గారి కమిటీకి ఇచ్చిన నివేదికలో మాకు కావాల్సింది 1500 ఎకరాలు మాత్రమే వీళ్ళే ఇచ్చినారు. శివరామకృష్ణన్ గారు ఏ విధంగా కమిటీ ఏర్పాటు చేసినారు? 2014లో పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఒక చట్టపరంగా యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్గా శివరామకృష్ణన్ గారిని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్న దానికి ఒక ప్రాంతము మీరు సూచించండి అంటే ఆయన పాపం 13 జిల్లాల్లో శివరామకృష్ణన్ గారు అంటే నిపుణుడు ఆయన అర్బన్ ప్లానింగ్లో. ఆయన టీం 5 మంది ఉంటే 5 మంది కూడా నిపుణులు అర్బన్ ప్లానింగ్లో, అంటే ఏదైతే మనకు ఈ నగరాలు నిర్మించేది ఉందో దాంట్లో నిపుణులు, భారతదేశంలోనే నిపుణులు 5 మంది కమిటీ కలిసి దాంట్లో శివరామకృష్ణన్ గారు 13 జిల్లాల్లో దాదాపు నాకు తెలిసి 10 జిల్లాలు సొంతం తిరిగినాడు. తిరిగిన తర్వాత ఆశ్చర్యకరమైన విషయము, 1 సంవత్సరానికి ఆయన చనిపోయినాడు. ఏమిటితో చనిపోయినాడు తెలిసిన? ఆయన క్యాన్సర్ వ్యాధితో. అంటే 1 సంవత్సరం లోపల చనిపోయినంటే అర్థమేమి? ఆల్రెడీ ఆయన క్యాన్సర్తో ఉన్నాడు. ఒక క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడే వ్యక్తి భారతదేశంలోనే ఒక నిపుణుడు ఒక ఇంత లావు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ను కనీసం చర్చకు కూడా తీసుకొని రాలే. వీళ్ళు చర్చకు కూడా తీసుకొని రాలే, అసెంబ్లీలో కనీసం టేబుల్ చేయలేదాన్ని. అంటే అర్థమేమి? లోపల మొదట్లోనే ఒక వ్యాపారం చేసేదానికి అప్పటికే పూనుకొని ఉన్నారనమాట వీళ్ళు. ఆ వ్యాపారము సెట్ చేసుకునేదానికి ఇవన్నీ మొత్తం క్రియేట్ చేసినారనమాట. వాస్తవానికి ఎంత కావాలో 1500 ఎకరాలు తీసుకోండి, మీకు ఎక్కడ కావాలంటే ప్రభుత్వానికి ఇష్టం, ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం, ఎక్కడ కావాలంటే అక్కడ స్థాపించవచ్చు. స్థాపించిన తర్వాత సహజంగా ఎవరైనా ఏం చేస్తారు, 1000 ఎకరాలో 10 ఎకరాలో నీకు కావాల్సిన తీసుకొని తర్వాత బ్యాలెన్స్ భూమి ఏదైతే ఉంటుందో చుట్టూ ఎవ్వరు కూడా రైతుల నుంచి సేకరించరు, ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తారు. మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఆ ప్రాంతం అనేది దానికై అది స్లోగా డెవలప్ అయ్యేదానికి ఎవరైనా కానీ చేస్తారంటే అర్థమేమి? ఏదో మనం కట్టాలనుకున్నప్పుడు అక్కడ సంబంధించిన కొంత ప్రాంతము అక్వైర్ చేస్తారు, భూసేకరణ చేస్తారు, బ్యాలెన్స్ అంతా కూడా రైతులకు, వాళ్ళ భూమి వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వాళ్ళు దాన్ని రెసిడెన్షియల్ కావాలంటే రెసిడెన్షియల్ చేసుకుంటారు, కమర్షియల్ కావాలంటే కమర్షియల్ చేసుకుంటారు, ఇంకోటి కాకుంటే ఇంకోటి లేఅవుట్ చేసుకుంటారు. అయితే ప్రభుత్వం ఒక ప్లాన్ ఇస్తుంది, ఆ ప్లాన్ ప్రకారం మనం డెవలప్ చేయాలి. వీళ్ళేం చేసినారు? అట్లా చేయకుండా, ఎందుకంటే అట్లా చేస్తే దీంట్లో వ్యాపారం లేదు కదా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏ రైతు డబ్బులు ఆ రైతు దగ్గరనే ఉంటాయి, ఏ రైతు పొలం ఆ రైతు పొలం దగ్గరనే ఉంటుంది. అట్లా చేయకుండా ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద నగరాలు డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నారు రైతులందరూ కూడా? రైతు తన భూమి తన దగ్గర ఉంటుంది, తను కావాలంటే తనే డెవలప్ చేసుకుంటాడు, తను కావాలంటే తను వ్యవసాయం చేసుకుంటాడు, తను కావాలంటే తను ప్లాట్లు వేసుకుంటాడు, తను కావాలంటే ఇంకోరితో జాయింట్ వెంచర్ అయి బిల్డింగ్లు కడుతుంది, తన ఇష్టం, రైతు ఇష్టం. మనం ఎందుకు రైతు తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలని వీళ్ళు ప్లాన్ వేసినారంటే కేవలం ఇదంతా వ్యాపారం చేసి వాళ్ళ చేతుల్లోకి మొత్తం తీసుకొని ఎకరకు గాను ఇదో మీకు ఇస్తాం. దాంట్లో మళ్ళీ అన్యాయంగా దళితుల భూములు లాక్కోవడం ఇదొక ప్లాన్ మళ్ళీ, ఎందుకంటే సులభంగా దొరుకుతుంది, అమాయకులు కదా అని చెప్పేసి, అసైన్డ్ భూమి కదా అని చెప్పి లాక్కోవాలనేది ఒక ప్లాన్. వీళ్ళు చేసిన పని ఎంత అన్యాయంగా చేసినారంటే వీళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలిసి తెలిసి చేసిన పని. ఎవరెవరు ఉన్నారండి ఈరోజు అంటే జూన్ నెల 2014 నుంచి 30 డిసెంబర్ ఇది రాజధాని రాబోయే ప్రాంతం అని అనౌన్స్మెంట్ చేసి 6 నెలల లోపల ఇన్సైడర్ ట్రేడింగ్ కింద అంటే తెలిసి తెలిసి ఆ 6 నెలల లోపల ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో రాబోతుంది అని తెలియకముందే, ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు, మళ్ళీ కూడా నేను పేర్లు చెప్తాను, ముఖ్యమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాంట్లో ముఖ్యమైన డైరెక్ట్గా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, డైరెక్ట్గా ఆయన సంస్థ సింపుల్గా చెప్తాడు అది హెరిటేజ్ అండి అంటాడు. అంటే హెరిటేజ్ అండి మీది కదా, అంటే సంస్థ మీది కదా, హెరిటేజ్ సంస్థ 14 ఎకరాలు. డైరెక్టు చంద్రబాబు నాయుడు గారు, డైరెక్టు పరిటాల సునీత గారు, డైరెక్టుగా జీవీఎస్ ఆంజనేయులు గారు, డైరెక్టుగా పయ్యావుల కేశవ్ గారు, డైరెక్టుగా లింగమనేని రమేష్ గారు, డైరెక్టుగా ధూళిపాల నరేంద్ర గారు, డైరెక్టుగా పుట్ట మహేష్ యాదవ్ గారు అంటే యనమల రామకృష్ణ వియంకులు, డైరెక్ట్గా కంభంపాటి రామ్మోహన్ రావు గారు. ఈ విధంగా చూసినట్లయితే ఒక లిస్ట్ ఉంది. అంటే వీళ్ళు ఎప్పుడు ఈ భూములు కొనేది? నూజువీడని ఒక పక్క, గుంటూరు అని ఒక పక్క చెబుతూ అందరినీ ఆ పక్క దారి మళ్ళిచ్చి ఈ పక్క అమాయక రైతులతో తక్కువ రేటుకు తీసుకునేది వీళ్ళందరూ. ఇది కాకుండా నెక్స్ట్ బెనామీ వేరే వాళ్ళ పేర్ల మీద,
వేరే వాళ్ళ పేర్ల మీద ఖచ్చితంగా ఏ విధంగా చెప్పగలుగుతున్నారంటే, ఇంకా మన దగ్గర పనిచేసే అకౌంటెంట్లు డ్రైవర్లు ఇంకా బేనామీ కాక వాళ్ళని సొంతం కొనిటరా పాపం. ఇంకా దానికి ఏమైనా సైంటిస్ట్ అవసరమా మళ్ళీ ఎవరైనా చెప్పాలంటే? మన దగ్గర పనిచేసే అకౌంటెంట్ మన దగ్గర పనిచేసే డ్రైవర్ పేరు మీద భూమి కొన్నామంటే అది ఎవరు? వాళ్ళు సొంతం కష్టపడి మనం ఇచ్చే జీతాలతో కొన్నారా పాపం వాళ్ళందరూ? వాళ్ళెవరు దీంట్లో ముఖ్యము? కొంతమంది చెప్తా ముఖ్యులు, నాన్నగారు, ప్రతిపాటి పుల్లారావు గారు, కొమలపాటి శ్రీధర్ గారు, వేమూరి రవికుమార్ గారు అంటే నారాలో గారికి అసోసియేటు, మురళీ మోహన్ గారు ఎక్స్ఎంపి, ఇట్లా ఈ విధంగా వీళ్లకు సంబంధించిన దగ్గర వ్యక్తులు అంటే ఎటువంటి వాళ్ళు? అకౌంటెంట్లు, డ్రైవర్లు, పూర్తి స్నేహితులు, ఈ విధంగా వీళ్ళందరూ ఉన్నారు. ఇట్లా ఎంతోమంది, నేను ఊరికి చిన్న లిస్ట్ చెప్తున్నా. ఇది బినామీ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు చేసిండేది. అంటే అర్థం ఏం వీళ్ళు చేసింది? కంప్లీట్గా అమాయక రైతులను ఇక్కడ మభ్యపెట్టి అమాయక రైతుల ద్వారా కొనుక్కొని అందులో పూర్తి అమాయకులై ససెప్టబుల్ అంటే ఏదో ఒక కారణం వలన పాపం ఒక ఆర్థిక పరిస్థితుల వలనో లేకుంటే ఇంకొక ఇబ్బంది వలనో సులభంగా పాపం అమాయకంగా దొరికిపోయే ఎస్సీలను దళితులను వాళ్ళు మేనేజ్ చేసుకొని చేసుకునేది. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉండరు ఈ ప్రాంతము అభివృద్ధి గురించి ఎంత అన్యాయం చూడండి. అసలు వాళ్ళు చెప్తూ ఉండేది ఇది కాక ఎన్ని రకాల మ్యానిపులేషన్స్, ఆ మ్యానిపులేషన్లు ప్రధానంగా అసైన్మెంట్ భూములు. ఈరోజు చర్చకు ఏదైతే యాక్చువల్ వాస్తవానికి ముఖ్య కారణమో అది అసైన్మెంట్ భూములు. అసైన్మెంట్ భూములు చూసినట్లయితే ఒక ఉదాహరణకు ఎన్నో ఊర్లలో ఉంది. ఒక ఉదాహరణకు కురగల్లు, ఎర్రబాలెము, నౌలు ఈ ప్రాంతంలో ఉండే భూములు ఏం చేసినారు? అసైన్మెంట్ అయింది. అసైన్మెంట్ అయిన తర్వాత పాపము భయపడిచ్చినారు ఫస్ట్ వచ్చి, ఏమని, ఇదంతా అసైన్మెంట్ భూములు, ఈ అసైన్మెంట్ భూములు మీరంటూ అంటే కొంతమంది వాళ్ళకి సంబంధించిన ట్రేడర్లు మీరు అమ్ముతారా లేదా, అమ్మకుంటేగానే ఇదంతా కూడా అక్విజిషన్కి వెళ్ళిపోతే మీకు రాదు అసలు అంతేనా చేసినది. చేసిన తర్వాత ఏమైంది? వీళ్ళు పాపము అమాయకులు, దాంట్లో ముఖ్యంగా దళితులు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల వలన ఎంతో కొంత ససెప్టబుల్గా దొరికిపోతారు కాబట్టి వాళ్ళని పట్టుకొని అమ్మండి అన్నారు. వీళ్ళు ఏం చేసినారు పాపము? అగ్రిమెంట్లు ఎంటర్ అయినారు. అగ్రిమెంట్ ఎంటర్ అయినాక ఎవరైతే ట్రేడ్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే, ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమనేది రిజిస్ట్రేషన్ కాదు అన్నారు. రిజిస్ట్రేషన్ కాదు అని అంటూనే ఆ తర్వాత ఏం జరిగింది? సిఆర్డీఏ ఏం చేసింది? 9.3 ఫామ్స్ యాక్సెప్ట్ చేయలేదు, తీసుకోలేదు, ఇది కుదరదు అని చెప్పేసి అంతేనా జరిగినది. దాని తర్వాత ఏం చేసినారు? సిస్టమేటిక్గా రూమర్స్, అసత్యాలంతా సిస్టమేటిక్గా బయటకు పంపించినారనమాట. పంపించిన తర్వాత మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఏం చేస్తాడు? నేను చేయను ఇది రిజిస్ట్రేషన్ అని అంటాడు. రిజిస్ట్రేషన్ చేయను అని చెప్పిన తర్వాత 2.5-3 సంవత్సరాలు దాన్ని పెండింగ్ పెడతారు. 2.5-3 సంవత్సరాలు అప్పుడు అమాయక దళితుడు, అమాయక రైతు ఏం చేస్తాడు? ఒక పక్క అగ్రిమెంట్ అయినాడు, ఒక పక్క నీకు చెందనే చెందదు అంటారు, ఒక పక్క రిజిస్ట్రేషన్ కాదు, డెస్పరేట్గా అయినప్పుడు అప్పుడు ఒక కొత్త చట్టం తీసుకొస్తారు వాళ్ళు, కొత్త జీవో ఇస్తారు. ఏమిస్తారా జీవో? 258, 580, 575, 3 జీవోలు ఇచ్చి ఆ జీవోల ద్వారా ఈ అసైన్మెంట్ బాపత్తు 1954 ఒక బాపత్ ఉంది, 54 తర్వాత ఒక బాపత్ ఉంది. ఈ దీనికి సంబంధించిన బాపత్తుని ఏం చేస్తారంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన దానికి పర్మిషన్ ఇస్తారు 3 సంవత్సరాల తర్వాత. అప్పుడు కొన్నోళ్ళందరూ ఎవరైతే కొన్నారో వాళ్ళు నీట్గా తీసుకుంటారు. తీసుకునేది ల్యాండ్ పూలింగ్కి ఇస్తారు. ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చారు. అంటే అర్థమేమి? ఒక అమాయక దళితుణ్ణి బెదిరించి భయపడించి పక్క డబ్బుల ఆశ చూపి, ఆ డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ నుంచి 10 లక్షలకు 12 లక్షలకు నువ్వు తీసుకొని దాన్ని సబ్సిక్వెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని 3 సంవత్సరాలు వాళ్ళని సతాయిచ్చి ఆ తర్వాత నువ్వు మళ్ళీ తీసుకొని బాగా నీట్గా శుభ్రంగా బాగా ఫ్రెష్గా దాన్ని మళ్ళీ ఇచ్చేసేది. ఇచ్చిన తర్వాత నీకు 1000 గజాలు ప్లాటు, మళ్ళీ 250 గజాలు కమర్షియల్ ప్లాటు, ఇంతేనా చేసిండేది. ఇది వీళ్ళ ప్లాన్. అంటే ఎంత చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వచ్చినారు చూడండి. వీళ్ళకి కన్సర్న్ అంటే వీళ్ళకి చాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఏదో రౌండ్ టేబుల్ పెట్టినాయంట, చాలా ఆయన పాపం ఇబ్బంది ఉందంట పాపం. ఎందుకు ఇది ఇంత ప్లాన్ ఫెయిల్ అవుతుండలే? మా మంచి ప్లాన్ పెట్టినాడు బాగా. అన్నపూర్ణదేవి మొత్తం పిండుతూ పాలు పిండుతూ పోవచ్చు, మనమడు పైకి వచ్చినా కూడా పిండొచ్చులే పాలు అని చెప్పి మిస్ అవుతుంది కదా ఇప్పుడు ప్లాన్. సో ఇది వీళ్ళు చేసిన పని. ఇది కాక నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు? వాస్తవానికి ఇదంతా కూడా అసలు ఇప్పుడు మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టము ఏదైతే అసైన్మెంట్ భూమి ఉందో, ఎస్సీ ఎస్టీలకు మన
ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాక్ పిఓఏ యాక్ట్ ఉంది. ఎందుకు ఇవన్నీ పెట్టిండేది? ఎందుకు ఇవి పెట్టినారంటే సమాజంలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏదో ఒక పరిస్థితి వల్ల కొన్ని తరతరాల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎస్సీస్ ఉన్నారు కాబట్టి ఏమాత్రం ఎవరే కానీ వాళ్ళ మీద ఎటువంటి అట్రాసిటీస్ ఎటువంటి రుబాబు ఎటువంటి జులుము వాళ్ళ మీద చేయకూడదు, వాళ్ళను మనం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇన్ని ప్రొటెక్షన్ యాక్ట్స్ పెడితే ప్రతి ఒక్కటి ఉల్లంఘించేది కాకుండా ఉల్లంఘిస్తూ తద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే దానికి ప్లాన్ వేస్తారు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు చాలా పెద్ద పెద్ద చాలా కన్సర్న్ అంట, వాళ్ళకి చాలా ఆతృత చాలా బాధ్యత ఉందంట సమాజం మీద. పాపం ఎక్కడి నుంచి వచ్చిన బాధ్యత ఇది కాక నెక్స్ట్ ఏం చేసినారు వాళ్ళు, దాదాపు 900 మంది ప్లాట్లు ఎవరికైతే ప్లాట్లు ఇచ్చినారో సిఆర్డీఏ ప్లాట్లు 900 మందిని లెక్క చూస్తే ఆ 900 మందిలో ఎక్కువ మెజారిటీ భాగం ఎవరు తెలిసిన ఎవరైతే అసైన్మెంట్ అంటే దళితుల నుంచి భూమి తీసుకున్నారో, మంగళగిరి సబ్ రిజిస్టార్ ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో, ఏదైతే ఇప్పుడు చెప్పిన 3 జీవోల ద్వారా రెగ్యులరైజేషన్ అయిందో, దాంట్లో 900 మందిలో మెజారిటీ భాగం ప్లాట్లలో ఉన్నారని చెప్పి మాకు ఎంక్వైరీలో తేలింది. ఇదంతా వీడికి సార్లే వాళ్ళు మళ్ళా నెక్స్ట్ లంక భూములు జోలికి పోయినారనమాట. లంక భూములు జోలికి పోయి దాంట్లో ఇట్లే వాళ్ళు పాపం అమాయకంగా దొరుకుతారు కదా ఎస్సీస్ అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని లంక భూముల విషయంలో కూడా ఇట్లే చేసుకుంటూ వచ్చినారు. ఇది కాక ఇవన్నీ చాలా ఇంకా చాలక నెక్స్ట్ ఏం చేసినారు, కొత్త కొత్త విధానాలు మొదలుపెట్టినారు. లేని లంక భూములు లేదా మునిగిపోయిన లంక భూములు అవి వీళ్ళు మాది అని చెప్పి రికార్డు సృష్టించేది, తద్వారా ప్లాట్లు తీసుకుండేది. ఇప్పుడే శేషగిరిరావు గారు చెప్పినట్లుగా అక్కడెక్కడనో ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ పూలింగ్ అక్కడిక్కడ ప్లాట్లు. ఇది కాక అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటే అభ్యంతరకరమైన భూములు, అసలు దాని పేరే అభ్యంతరకరమైన భూమి. అంటే అభ్యంతరకరమైన భూమిలో నువ్వు దాన్ని ఓనర్షిప్ కింద వస్తే దాంట్లో మళ్ళీ తీసుకుంటావు. ఇట్లా రకరకాలుగా ఎకరాలు దాన్ని దాదాపు ఒక 500 ఎకరాలు అభ్యంతరకరమైన భూములు. లిస్టు చూసినట్లయితే ఆశ్చర్యంగా ఉంటుంది అభ్యంతరకరమైన భూముల లిస్టు. ఒక కేటగిరీ వచ్చేసి అభ్యంతరకరమైన శివాజీ జమదారులు తప్పుగా, అంటే ఒరిజినల్ శివాజీ జమదారు కాకుండా తప్పు శివాజీ జమదారుని సృష్టించేది, తద్వారా మళ్ళీ ఇక్కడ ప్లాట్లు తీసుకుంటేది. అభ్యంతరకరమైన భూము ఈయన ఈ వ్యక్తి ఆక్రమణలో ఉన్నాడనేది ఆయన తీసుకుండేది. అభ్యంతరం లేని భూమి ఉందంట మళ్ళీ అది తీసుకుండేది. ఎన్ని చూడండి అసలు, అంటే ఒక్కొక్క కేటగిరీ చూసినట్లయితే ఒక దాంట్లోనేమో 289 ఎకరాలు ఒకటి, 226 ఎకరాలు ఒకటి, 90 ఎకరాలు ఒకటి. అంటే వాళ్ళే చెప్తుంటారు కదా ఎకరా ఎన్ని కోట్లు, 4 కోట్లు అంటారు 6 కోట్లు అంటారు, అంటే ఎన్ని కోట్లు అయినట్లు ఇప్పుడు ఇదంతా లెక్క. ఈ లెక్క చూసినట్లయితే మొత్తం చూసినట్లయితే కొన్ని వేల కోట్ల వ్యాపారం చేసేదానికి పూనుకొని వీళ్ళు ఈరోజు బాధ్యత అంట కన్సర్న్ ఉందంట సమాజం మీద, పాపం చాలా కన్సర్న్ ఉందంట. వీళ్ళు కేటగరైజేషన్ అంతా ఈ విధంగా చేసి అసలు ఇది ఒక నగరం ఈ విధంగా కడతా ఈ ప్రాంతాన్ని అని అంటాడు. ప్లాన్ ఏం తెలుసిన, ఇప్పుడు వాస్తవానికి ఎంత లేదన్నా కూడా 2 కోట్ల రూపాయలు ఎకరకు కావాలి డెవలప్మెంట్ చేయాలంట. వీళ్ళు ఫస్ట్ 110,000 కోట్లతో ప్లాన్ వేసినారు. 110,000లో 2 భాగాలు చేసినారు, 50,000 ఎకరాలు ఒక భాగము, 50,000 ఎకరాలు ఒక భాగం, అంటే 52 అనుకోండి 53 అనుకోండి 50 అప్రాక్సిమేట్గా చేసి 50,000 కోట్లకు టెండర్లు పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు, ఎన్నికలకు కొన్ని నెలల ముందర. ఆ టెండర్లలో కూడా ఇంతకుముందే శేషగిరిరావు గారు చెప్పినట్లుగా వరల్డ్ బ్యాంకే కామెంట్ చేసింది ఇదేదో తప్పుకుంది ఈ టెండర్ల విధానం అని చెప్పి. ఎందుకు తప్పు తెలిసిన, అందరికంటే తక్కువ L1 ఉంటాడు, నెక్స్ట్ తక్కువ L2 ఉంటారు, నెక్స్ట్ తక్కువ L3 ఉంటారు, నెక్స్ట్ తక్కువ L4 ఉంటారు. L1 ఎంత తక్కువ ఉందంటే 13, అంటే నేను ఒక ఫిగర్ చెప్తున్నా కరెక్ట్ ఫిగర్ అని కాదు అందాజుగా 13.2, 13.3, 13.4 ఒక ప్యాకేజ్కి, 13.2, 13.3, 13.4 L2 ఎవరైతే L2 ఉన్నాడో 3 ప్యాకేజీలకు 15.1, 15.2, 15.3 మళ్ళీ L3 3 ప్యాకేజీలకు 18.1, 18.2, 18.3 ఇట్లా ఇది ఎవడన్నా చిన్నపిల్లని చూపిస్తే చెప్తారు ఇదంతా ఏం జరుగుతుంది అని చెప్పేసి 5వ తరగతి పిల్లడు చెప్పగలుగుతాడు. వరల్డ్ బ్యాంక్ చెప్పదా దీనికి? వాళ్ళు చెప్పి వాళ్ళు మానుకుంటే దానికి మళ్ళీ అందరి మీద రాళ్ళేస్తారు. వీళ్ళు 50,000 కోట్లకు టెండర్లు ఫైనలైజ్ చేస్తే దాంట్లో వాస్తవానికి వాళ్ళు ఖర్చు పెట్టినది ఎంత తెలిసిన, 5,000 కోట్లు. 5,000 కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన, అప్పు.
2000 కోట్ల బాండ్స్ అమరావతి బాండ్స్ అని అంటే అప్పు చేయడం కూడా ఒక పండగ చేసినారు. గుర్తుందా అమరావతి బాండ్స్ ఎక్కడన్నా విన్నామా? ఇది అప్పును కూడా పండగ చేసినారనమాట. పూలు చల్లుకొని పచ్చ పచ్చ పూలు చల్లుకొని దండలు వేసుకొని అప్పు ఎవడైనా ఏడ్చుకుంటూ చేస్తాడు అప్పు, ఈయన అప్పు కూడా పండగ చేసినారు. అంటే అంత బలం ఉంది వాళ్ళ దగ్గర. గుర్తుందా ఎన్నికల ముందర అమరావతి బాండ్స్ అని 2000 కోట్ల అమరావతి బాండ్స్, ఒక 2000 కోట్లు వచ్చేసి ఆ కెనరా బ్యాంకు ఏదో కన్సార్షము, ఇంకో 1000 కోట్లు ఇంకో బ్యాంకు వీళ్ళు ఆడుకో కరెక్ట్. అయితే ఇది ఒరిజినల్ 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఎంత మీరు ఖర్చు పెట్టినారంటే మీకు తమాష తెలుసిన 277, ఓన్లీ 277. 277 కోట్లు మన డబ్బులు, 100,000 కోట్ల ప్లాను, 5000 కోట్ల అప్పు, సుందరమైన నగరం కడుతూ ఉంటే అందరూ అడ్డం వస్తుందంట. పాపం చూడు, నమ్మేదేంది అసలు? నాకు తెలిసి ఇది నిజం చెప్పాలంటే రౌండ్ టేబుల్ కాదు, మంచి ఫిల్మ్ డైరెక్టర్ని తీసుకొని మంచి సినిమా తీసేదానికి స్టోరీ అంటే అప్పుడు వచ్చే చూడండి అబ్బా ఆ మేలు ఈ మేలు అని చెప్పి అంత టోకరే వేసిపోతుంటారు అందరి మీద టోపీలు వేసేది. ఇట్లాంటిది ఒక పెద్ద శటకోపం సినిమా ఇది యాక్చువల్గా. దీన్ని ఒక ఇప్పుడు మనం ఏమంటున్నాము, జాగ్రత్తగా ఏదైతే వీలవుతుందో ఆ వీలయ్యే పని చేయాలి. ఏదైతే మనతో ఒక హ్యూమన్ బీయింగ్కు, మనకు ఒక ప్రభుత్వానికి మనకు శాకశక్యం ఉందో అది చేయాలి. కానీ ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటా, ఈ విధంగా గ్రాఫిక్స్ చూపించుకుంటా, ఈ విధంగా సినిమాలు చూపించుకుంటా, ఇప్పుడు మానవ మనసు కానీ మానవ హృదయం కానీ ఎప్పుడైనా కానీ మెతక, అంటే ఆశతో జీవించే వ్యక్తి మానవుడు ఎప్పుడైనా కానీ, మానవునికి ఆశ ఉంది కాబట్టి జీవిస్తుంటాడు. ఒక ఎడారిలో ఉంటాము, ఎడారిలో ఉన్నా కూడా మనం కూలిపోమే, నడుస్తూ పోతాము, ఈ రోజు కాకుండా ఇంకో రోజు మనకు నీళ్లు దొరకకపోతాయని, అది మానవ ఈ స్వభావం. ఆ స్వభావం ఉంది అని ఇది కనుక్కున్నాడు బాగా మానవుడు, ఆశాజీవి. నేను ఎన్ని స్టోరీలు చెప్తా నమ్ముతానే ఉంటారు, ఎన్ని కథలు చెప్పినా నమ్ముతారు వీళ్ళు. కథ పెద్దగా అయ్యే కొద్దీ బాగా నమ్ముతారు, ఎంత పెద్ద కథ చెప్తే అంత బాగా నమ్ముతారు. అయితే దీంట్లో అన్యాయం ఎవరు చేస్తుండేది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం ఎవరు చేస్తుండేది? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులకు అన్యాయం ఎవరు చేస్తుండేది? ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉండే రైతులకు, దళితులకు, ముఖ్యంగా దళిత వ్యవసాయ కూలీలకు. ఎవరైనా ఇంతకుముందే చెప్పినారు మన గాంధీ గారు, కొన్ని 1000 మంది రైతు కూలీలు ఉన్నారు, ఎవరైనా వాళ్ళ గురించి పట్టించుకున్నారా? 600,000 రూపాయలు పేమెంట్ జరిగేది ఎకరకు. అంటే 600,000 రూపాయలు ఎవరికి పేమెంట్ జరిగేది? పేమెంట్ జరిగేది ఎవరైతే వ్యవసాయం చేసే కూలీ ఆయనకే కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నట్లు, ఎక్కడ జీవిస్తున్నారు, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏమైనా చూసినారా? నేను ప్యారిస్ కడతా, నేను లండన్ కడతా, నేను సింగపూర్, ఎన్ని దేశాలండి తిరిగినది వీళ్ళు, తిరిగి 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 ప్రతి దేశం పోతాడు, ఈ దేశం మాది ఇది కడతా అంటాడు. మానవుడు ఆశాజీవి కదా, నమ్మినాడు. ఫస్ట్ టైం సింగపూర్ పోయినాడు, సింగపూర్ మాదిరి కడతా అంటే మనం నమ్మినాం. నెక్స్ట్ మలేషియా బాయ్ కట్టేస్తుండ పుత్రాజయానే, నమ్మినాం కదా అందరం. నెక్స్ట్ టోక్యో బుల్లెట్ ట్రైన్ అనే, నమ్మినామా లేదా? పెద్ద మనిషి నమ్మినాం కదా. ఆ తర్వాత ఆస్థానం బాయ్ అంటే మనం ఇక్కడ కూర్చునే మనమే ఇన్నిసార్లు నమ్మినామంటే పాపం ఒక అమాయక రైతు నమ్మిండడా? ఇంతో తెలిసిన మనమే ఇన్ని నమ్మకాలు ఆయన అంటే ఎంత బాగా నమ్మించినాడు. ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా పట్టినారు ఒక్కటి, మానవుడు ఆశాజీవి, నేను ఎన్ని చెప్పినా కూడా నమ్ముతాడు, నేను ఆశ చూపించాలా, అదే నా టెక్నీకు. ఇది అంతే వాస్తవం ఆయన చేసిండేది. ఈరోజు మాట్లాడి, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదట 6 నెలల్లో ఎన్నో 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 కష్టాలుండే పరిస్థితులు ఉన్నాం. ఎందుకు? ఎప్పుడు లేని విధంగా 40,000 కోట్ల పైన కేవలము బకాయిలు పెట్టినారు. 5000 కోట్ల బకాయం మామూలుగా ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మారేటప్పుడు 5000 కోట్ల బకాయిలు ఉంటాయి బిల్లులు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం 40,000 కోట్ల బకాయిలు పెట్టారు, ఇంకొక 20,000 కోట్ల బకాయిలు కరెంటు కంపెనీలవి, సివిల్ సప్లైస్వి. అంటే ఎప్పుడు కని విని ఎరగని పరిస్థితుల్లో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఫస్ట్ చేద్దాం, అన్ని పనులు చేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. అయితే పేదవాడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వము ఆసరతోనే బ్రతికేవాడు ఉన్నాడో, ఎవరైతే ప్రభుత్వము భరోసా లేనిది ఆశ వదిలిపెట్టుకునే పరిస్థితి, ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలనే బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ భరోసా కానీ, రేపు పొద్దున రాబోయే అమ్మ ఒడి కానీ, రేపు పొద్దున ఏదైనా కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకు ఈరోజు మనం వాళ్ళందరి మంచి చూసుకుంటున్నామంటే, ఎస్ సిమెంట్ కాంక్రీట్ పని కూడా చేయాల్సిందే తెలుసు మనకు ఆ బాధ్యత ఉందని, ఆ సిమెంట్ కాంక్రీట్ పని కూడా చేద్దాం. అయితే అట్టడుగున్న వాళ్ళకు ఫస్ట్ ఆ ధైర్యము ఆ భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రాధాన్యతకి ఇస్తారు. అది ఓర్చలేక ఏ స్థాయికి వచ్చినారంటే, మీ మతమేమి,
మీ కులమేమి, నిన్న చాలా చక్కగా చెప్పినాడు. ఆయనకు మనకు 35 ఏళ్ళ తేడా ఉంది దాదాపు, చంద్రబాబు నాయుడు గారికి మనకు. అయినా ఆయన మాటలు చూడండి, మన ముఖ్యమంత్రి గారి సమాధానం చూడండి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఎస్, అసలు చంద్రబాబు నాయుడు గారు పాత డైలాగులు గుర్తున్నాయి. ఏమన్నాడు తెలిసిన ఒకసారి ఇట్లా మీటింగ్ పెట్టుకొని కొత్తగా అప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా 2014లో ఆయన వెంకయ్యనాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అన్న వెంకయ్యనాయుడు గారిని పాపం ఆయనను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని నేను నాయుడు గారు అసలు మాకు అవకాశం వస్తే అమెరికాలో పుడతామంటే ఈడెందుకు పుడతామంట, ఎవరన్నా అంటారన్నమాట, గుర్తుంది అన్నాడు. పాపం వెంకయ్యనాయుడు గారు తల ఏపక్క పెట్టుకోవాలని అర్థం కాలేదు, నన్ను ఎందుకు లాగుతున్నాడు దీంట్లోకే అని ఆయనను కూడా మళ్ళా. ఇంకో రోజు ఏమన్నాడు తెలిసిన, అసలు చాలా సంతోషపడాల తమ్ముళ్ళు మీరందరూ కూడా, నేను అందరికి కూడా సునాయాసంగా తాగేదానికి క్వార్టర్ బాటిల్ ఇచ్చిన అని చెప్పి, గుర్తుందా, తిరుపతిలో అన్నాడు. ఇంకో రోజు ఏమన్నాడు తెలిసిన, అక్కడెక్కడ శబరిమల సీజన్ ఉంది, అయ్యప్ప స్వామి దీక్ష కాబట్టి తాగేతోళ్ళు తక్కువైనారు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అన్నాడు. గుర్తుందా ఇది? అసలు ఎవరన్నా కానీ దళిత కుటుంబంలో పుట్టాలని కోరుకుంటారా అన్నాడు. నిజంగా చెప్పాలంటే వేరే రాజకీయ నాయకుడు ఎవరే కానీ ఈయన కాబట్టి, ఈయన దగ్గర మీడియా బలం ఉంది కాబట్టి ఇట్లాంటి తమాషా అంటే ఇట్లాంటి విచిత్రమైన స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. నాకు తెలిసి దీంట్లో అర్ధ స్టేట్మెంట్ ఇస్తే కూడా వేరే వాళ్ళు రాజకీయాలు చేయలేరు అసలు. అంటే మీడియా అంత మోస్తుందన్నమాట ఆయనను, పాపం రోజు మోయడమే పల్లకిలు పెట్టి మోసినట్లు ఆయనను. ఆయన అదృష్టమేమో, అంత మంచి మీడియా దొరికింది ఆయనకు. ఈరోజు ఆయన రౌండ్ టేబుల్ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది రేపు పొద్దున. ఇది వాళ్ళు చేసే పని, ఇదే కంపారిజన్. మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఏమన్నారు, ఒక 6 నెలల లోపల చాలా ఇబ్బందికరమైన ప్రతికూల పరిస్థితుల్లో పరిపాలన ఇస్తూ ఫస్ట్ పేద బలహీన వర్గాలకు అందరికీ భరోసా ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఏమంటారు, అసలు మీ కులమేమి, మీ మతమేమి. ఆయన ఎంత బాగా చెప్పినాడు, నా మతమే మానవత్వం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమన్నా, నా మతమే మానవత్వం. కులం ఏమన్నాడు, ఇచ్చిన మాట తప్పకుండా ఉండడమే నా కులం అన్నాడు. నాకు తెలిసి ఈ రెండు మాటలు ఈరోజు ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వానికి పెద్ద అయిన ముఖ్యమంత్రి గారికి అటుపక్క అనవసరమైన మరి పరిస్థితులు ఏర్పరిచేది కాక అనవసరమైన ప్రతికూల పరిస్థితులు ప్రభుత్వానికి ఏర్పరచాలని చెప్పి ప్రయత్నం చేసే ప్రతిపక్షానికి ప్రభుత్వానికి ఈ రెండు మాటలే తేడా. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రెండు మాటలే తేడా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండే రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఇక్కడ ఎవరైతే భూసేకరణలో మరి పాల్పంచుకున్న వాళ్ళు ఉన్నారో గ్రాడ్యువల్గా క్రమక్రమంగా ప్రతి ఒక్కరికి పద్ధతిగా సిస్టమేటిక్గా సాధ్యమైన విధంగా, అసాధ్యమైన సినిమాలు ఏదో బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తా, లండన్ను తీసుకొస్తా ఇట్లాంటివన్నీ చెప్పకుండా సాధ్యమయ్యేటివి, ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఆమోదకరమైన ఒక రిజల్ట్ వస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి కూడా పాపం రైతులందరూ కూడా ఈరోజు పాల్పంచుకున్న వాళ్ళు, ముఖ్యంగా సంఘాలు, దళిత సంఘాలు, ఎవరైతే ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సలహాలు ఇచ్చినారో సూచనలు ఇచ్చినారో ప్రతి ఒక్కటి కూడా గమనించుకున్నాం. ఇంతకాలం కూడా ఈ ప్రాంతం అమరావతి ప్రాంతానికి సంబంధించి ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజు ప్రభుత్వాన్ని మరి ఎవరైతే వాస్తవానికి రైతుల తరఫున ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.